హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ డిస్కస్ చేస్తున్నాం కదా సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ దాని రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ దాంతో పాటుగా కొంతమంది స్టూడెంట్స్ కింద కమెంట్ చేశారు సో దానికి సంబంధించిన మొన్న లాస్ట్ టైం కరెంట్ అఫేర్స్ చెప్పినప్పుడు ఒక మిస్టేక్ చెప్పాను సో దాన్ని సరి చేద్దాం అదే హర్యానా చీఫ్ మినిస్టర్ నేను ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ చెప్పాను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ని సో అది నేను లాస్ట్ లో చేశాను ఒకసారి చూసుకోండి సో ఫస్ట్ వన్ చూద్దాం సో ఇక్కడ కరెంట్ అఫేర్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు ఇంటర్నేషనల్ డాన్స్ డే ఎవ్రీ ఇయర్ కూడా అంతర్జాతీయ నాట్య దినోత్సవాన్ని ట్వంటీ నైన్త్ ఏప్రిల్ మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ టూలో ఫస్ట్ టైం దీన్ని రికగ్నైజ్ చేయడం చేయడం జరిగిందనమాట సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ రోజున అంతర్జాతీయ నాట్య దినోత్సవాన్ని మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ జీన్ జార్జెస్ ఎవరైతే ఉన్నారో నవీర్ ఈ పర్సన్ యొక్క జ్ఞాపకార్థంగా మనం ఈ అంతర్జాతీయ నాట్య దినోత్సవాన్ని మనం అంటే యునెస్కో అనమాట యునెస్కో హెడ్ క్వార్టర్స్ మీకు తెలుసు కదా ప్యారిస్లో లొకేట్ అయి ఉంది యునెస్కోకి ఒక వింగ్ అనమాట సో అది వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ థియేటర్ అసోసియేషన్ అది మనకి యాక్చువల్గా ఈ డాన్స్ డే అనేదాన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంది థీమ్ ఇంకా స్పెసిఫై చేయలేదు కాబట్టి నేను అక్కడ మెన్షన్ చేయలేదు మీకు ఈజ్ ఇట్ క్లియర్ అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి మనకి ఇక్కడతో డాన్స్ డే అనేది కంప్లీట్ అయిపోయింది కి సంసింగ్ చాలా ఇంపార్టెంట్ డేస్ ని మనం ఇప్పటికే కవర్ చేసాం థర్టీన్త్ జలియన్ వాలాబాగ్ డే అని ఫోర్టీన్త్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పేసి ట్వంటీ సెకండ్ అత్ డే అనేది ట్వంటీ థర్డ్ మనకి వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే అండ్ ట్వంటీ ఫోర్త్ పంచాయత్ డే ట్వంటీ ఫిఫ్త్ మలేరియా డే ట్వంటీ సిక్స్త్ వచ్చేటప్పటికి చెన్నోబిల్ అని చెప్పి ఉక్రెయిన్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యాక్సిడెంట్కి గురైందనమాట సో దానికి సంబంధించిన దినోత్సవం అది ట్వంటీ సిక్స్త్న సెవెంత్ నేమో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే అండ్ నెక్స్ట్ రివాండాకి లేదా రవాండాకి సంబంధించిన ఇంటర్నేషనల్ రిఫ్లెక్షన్ డే కూడా అదే రోజు ఏప్రిల్ టెన్త్ వరల్డ్ హోమియో డే ఏప్రిల్ ఫోర్త్ మైండ్స్ డే అలాగే నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ ఆర్టిజం కి సంబంధించింది ఏప్రిల్ ఫస్ట్ ఉత్కల్ దివాస్ డే ఇవన్నీ మనం డిస్కస్ చేశాం కదా సో ఈ రోజు ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఇంటర్నేషనల్ డాన్స్ డే గా చెప్పొచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ పద్మా సుబ్రమణ్యం గారు రీసెంట్గా వన్ థర్టీ టూ కి పద్మ అవార్డ్స్ ఇచ్చారు కదా ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డ్స్ ఇచ్చారు అందులో కొణిదెల చిరంజీవి గారు వెంకయ్య నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా ఈ ఐదుగురులో ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే విమెన్స్ ఉన్నారనమాట అందులో ఒక పర్సన్ పద్మా సుబ్రహ్మణ్యం గారు పద్మా సుబ్రమణ్యం గారు వచ్చేటప్పటికి తమిళనాడుకి సంబంధించిన క్లాసికల్ డాన్స్ ఉంది చూసారా భరతనాట్యం దాంట్లో చాలా రిను గా పద్మ విభూషణ్ వచ్చింది అంటే డాన్స్ అంటున్నాం కాబట్టి జనరల్ గా ఇలా చెప్పాం ఇది మీకు టాపిక్ లో అయితే జీకే టాపిక్ లో గాని హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్ లో గాని మీకు ఏమవుతుంది అంటే సాధారణంగా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఎయిదర్ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా ఆర్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఇండియా జానపద నృత్యాలు కానీ లేదా శాస్త్రీయ నృత్యాల నుంచి క్వశ్చన్స్ అడుగుతారు సో సాధారణంగా ఇక్కడ మనకి జానపద నృత్యాలకి సంబంధించి ఈ మ్యాప్ అనమాట మీకు విజిబుల్ కాకపోవచ్చు బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూడండి జమ్మూ కశ్మీర్ ప్రాంతం ఉంది చూసారా సో ఈ జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి సంబంధించి ఇంపార్టెంట్గా మనకి రఫ్ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది రఫ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దమ్హల్ డాన్స్ అని చెప్పేసి ఇంకొకటి బచ్చ నగ్మా అని చెప్పేసి ఇంకొకటి నెక్స్ట్ హఫీజ్ నాగ్మా హఫీజ్ నాగ్మా బజ్ నాగ్మా రఫ్ దమ్హల్ అనేవి జమ్మూ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ అనమాట సో అలాగే నెక్స్ట్ పంజాబ్కి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు బాంగ్రా అంటాం సో బాంగ్రా అనే దానికి పంజాబ్ పెట్టింది పేరుగా చెప్పొచ్చు అనమాట ఇలాంటివి అలాగే నెక్స్ట్ మనకి హిమాచల్ ప్రదేశ్కి వచ్చామనుకోండి హిమాచల్ ప్రదేశ్లో కూడా డిఫరెంట్ డాన్సెస్ అనేవి మీకు కనిపించడం జరుగుతూ ఉంటుంది కులు దసరా డాన్స్ అని ఇట్లాంటివన్నీ కూడా కులు దసరా ఫెస్టివల్ అలాగే ఉత్తర్ ఉత్తరాఖండ్లో నట్ టీ డ్యాన్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్లో కూడా నెట్ డాన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకా చెప్పాలంటే ఈ రాజస్థాన్లో ఇంపార్టెంట్ డాన్సెస్ ఉన్నాయి రాజస్థాన్ విషయానికి ఏంటంటే మీకు గూమర్ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది నేను చాలా సార్లు చెప్పాను గూమర్ డాన్స్ కత్పుత్లియా పప్పెట్ డాన్స్ కల్బెలియా స్నేక్ డాన్స్ ఇవన్నీ రాజస్థాన్లో చాలా ఫేమస్ అనమాట మహారాష్ట్ర వచ్చేటప్పటికి లావాణి అని చెప్పేసి అంటాం లావాణి డాన్స్ అని చెప్పేసి ఉంటుంది మహారాష్ట్రలో అది తమాషా డాన్స్ అని చెప్పేసి ఉంటుంది అది సో పాండవాస్ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది అదొకటి ఇవన్నీ సారీ తమాషా అండ్ యాజ్ వెల్స్ మెయిన్ గా ఈ లావాణి అనేవి మహారాష్ట్రలో ఫేమస్ గా గుర్తుపెట్టుకుంటే చాలు గుజరాత్ లో మనకి గార్బా దాండియా గార్బా ఇలాంటివన్నీ గుజరాత్ లో ఫేమస్ డాన్సెస్ గా చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఫుగ్డి గోవాలో వచ్చేటప్పటికి ఫుగ్డి డాన్స్ అని చెప్పేసి ఉంటది అది చాలా ఫేమస్ కర్ణాటకలో యక్షగాన అని చెప్పేసి ఉంటది అది కర్ణాటకలో ఫేమస్ అని చెప్పొచ్చు కేరళలో వచ్చేటప్పటికి మనకి కుడియట్టం ముడి అట్టం ఇలాంటి డాన్సెస్ అన్ని ఫేమస్ తమిళనాడులోకి వచ్చేటప్పటికి కుమ్మి లాంటి డాన్సెస్ ఉంటాయి ఫెస్టివల్స్ కూడా అవి ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో కోలాటం డప్పు నృత్యం ఈవెన్ తెలంగాణలో కూడా సేమ్ అంద అలానే ఉంటుంది మనకి డప్పు నృత్యం లాంటివి ఫేమస్ అని చెప్పొచ్చు అనమాట ఒడిస్సా ఏంటంటే మనకి చౌ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది చౌ డాన్స్ ఒడిస్సా జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ మూడు చోట్ల ఫేమస్ ఒడిస్సాలో మయూర్ బంజ్ చౌ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది ఒడిస్సాలో మయూర్ బంజ్ చౌ డాన్స్ అనేది చాలా ఫేమస్ డ్యాన్స్గా మనం చెప్పడం జరుగుతుంది అనమాట ఇలాంటివి చూడొచ్చు సో ఒకసారి డాన్సెస్ ని ప్రాక్టీస్ చేయండి ఫోక్ డాన్స్ అనేది కొన్ని కొన్ని గుర్తు పెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట మిగిలినవి ఆప్షన్స్ ద్వారా మనం ట్రై చేయొచ్చు ఒకసారి అట్లా చూడండి బీహార్లో జట్ జటనీ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది అది చాలా ఫేమస్ బీహార్లో జట్ జటనీ డాన్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ డ్యాన్స్గా చెప్పడం జరుగుతుంది ఇలాంటివి ఇవి ఫోక్ డాన్సెస్ అనమాట అదే కనుక క్లాసికల్ అనుకోండి వచ్చామనుకోండి లో కథక్ డాన్స్ అనేది ఫేమస్ ఎస్పెషల్లీ మనకి ఏమంటాం నార్త్ ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ ఉత్తర్ప్రదేశ్లో కథక్ అనేది ఫేమస్ ఫాదర్ ఆఫ్ కథక్ కథక్ పితామహుడు అని చెప్పేసి పండిట్ బ్రిజు మహారాజ్ రాజు గారిని పిలవడం జరుగుతుంది పండిట్ బ్రిజు మహారాజు గారు ఎవరైతే ఉన్నారో ఈయనని ఫాదర్ ఆఫ్ పిలుస్తారు పిలుస్తారనమాట ఇలాంటివి కథక్లో త్రీ టైప్స్ ఆఫ్ గరానాస్ ఉంటాయి ఘరానా అంటే ఏదైతే ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఆ డాన్స్ ఫామ్ అనేది డెవలప్ అయిందో దాన్ని ఘరానా అంటాం సో లైక్ జైపూర్ ఘరానా అని నెక్స్ట్ ఆగ్రా గరానా లక్నో ఘరానా ఇలాంటివి ఇంకా ఉన్నాయి కథక్లో నేను త్రీ చెప్పాను అనమాట ఇలాంటివి మీరు చూడొచ్చు అలాగే అస్సాంలో సట్రియా అని చెప్పేసి ఉంటుంది సో అది ఇంపార్టెంట్ ఇక్కడ సతియా అని పడింది మణిపురి ఇన్ మణిపూర్ ఒడిస్సీ ఇన్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి తమిళనాడులో భరతనాట్యం కేరళలో మోహిని అట్టం కథకళి అనేవి ఫేమస్ డాన్సెస్గా చెప్పొచ్చు అనమాట ఈ మధ్యప్రదేశ్లోనేమో మట్కీ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది కుండల పైన చేస్తారనమాట మధ్యప్రదేశ్లో మట్కీ డాన్స్ అని అది ఇక్కడ చాలా ఫేమస్ డ్యాన్స్గా చెప్పొచ్చు ఇంకా బీహార్లో జట్ నేను చెప్పాను కదా వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఈ చోట మనకి ఇంపార్టెంట్ గా చౌ డాన్స్ అని చెప్పేసి ఉంటుంది ఆ డాన్స్ ఫేమస్గా చెప్పడం జరుగుతుంది ఇలాగ మనకి ఫోక్ డాన్స్ క్లాసికల్ డాన్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి సో దీనికి సంబంధించింది ఫాదర్ ఆఫ్ మోడ్రన్ డాన్స్ ఇన్ ఇండియా ఫాదర్ ఆఫ్ మోడ్రన్ డాన్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే ఉదయ్ శంకర్ గారిని పిలవడం జరుగుతుంది ఉదయ్ శంకర్ అనే పర్సన్ ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ డాన్స్ ఇన్ ఇండియాగా పిలుస్తారనమాట ఈయన యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన రవిశంకర్ సంగీత వాయిద్యకారుడు మ్యూజిషియన్ ఈయన ఉదయ్ శంకర్ డాన్సర్ అనమాట సో ఇది ఈ డేకి సంబంధించింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇంటర్నేషనల్ పరంగా ఒకసారి కరెంట్ అఫేర్ చూడండి ఇరాక్ క్రిమినలైజెస్ సేమ్ సెక్స్ రిలేషన్షిప్ విత్ మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ ప్రిజన్ అని చెప్పేసి ఉంది అనమాట సో అంటే స్వలింగ వివాహం అంటే స్వలింగ సంబంధంలో గనుక ఉన్నట్టయితే సో అప్పుడు ఇరాక్ రీసెంట్గా ఏమన్నా డెసిషన్ తీసుకుందంటే అది చట్టరీత్యా నేరం వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది టెన్ ఇయర్స్ అంది మ్యాక్సిమం అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ గరిష్టంగా పదిహేను సంవత్సరాలు పది నుంచి పదిహేను సంవత్సరాలు మామూలుగా జైలు శిక్ష అన్నట్టుగా చెప్పారనమాట ఇది ఇరాక్ లో మనకి చట్టాన్ని తీసుకొచ్చారు దానికి సంబంధించింది ఈ మధ్యన మనం ఈ కరెంట్ కి సంబంధించి చాలా చూసాం ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీ లైక్ తైవాన్ థాయిలాండ్ నేపాల్ సో ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేసాం కదా అదే ఇప్పుడు ఇరాక్ లో ఏమని తీసుకొచ్చారు అంటే సెయిమ్ జెండర్ ఉన్న పురుషులు పురుషులు ఇలా స్త్రీలు స్త్రీలు కనుక మ్యారేజ్ చేసుకున్నట్టయితే అయితే లేదా రిలేషన్షిప్ లో సో వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ జైలు శిక్ష అది ప్రోత్సహించిన వాళ్ళకి సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష అంట అది ప్రోత్సహించిన వాళ్ళకి సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టాన్ని ఒకవేళ ట్రాన్స్జెండర్స్ అతిక్రమిస్తే సో వాళ్ళకి త్రీ ఇయర్స్ జైలు శిక్ష అన్నట్టుగా ఇలా డిఫరెంట్ లాస్ని ని ఇదే చట్టంలో ఇప్పుడు ఇరాక్ అనేది తీసుకొచ్చింది సో మనకి కొన్ని కంట్రీలు ఉన్నాయి ప్రపంచంలో సో దేర్ ఇస్ అ టూ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వరల్డ్లో మొత్తం మనకి టూ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయనుకుందాం సో టూ కాదు త్రీ గ్రూప్ ఐమ్స్ త్రీ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సేమ్ జెండర్ మ్యారేజ్ కానీ సేమ్ జెండర్ రిలేషన్షిప్ కానీ ఇవన్నీ చట్టరీత్యా నేరం అక్కడ మాక్సిమం పనిష్మెంట్ సెంటెన్స్ టు డెత్ చంపేస్తారు అక్కడ ఉరిశిక్ష వేయడం జరుగుతుంది అనమాట ఇంకొక చోట సో లీగలైజ్డ్ అది చట్టరీత్యా యాక్సెప్టబుల్ అనమాట అలాంటి కంట్రీస్ కొన్ని ఉన్నాయి ఇంకొక చోట సో జనరల్ గా అట్లాంటివి జరిగితే లీగల్ గా యాక్షన్ తీసుకోరు అలా అని చెప్పేసి అలా జరిగిన వాటిని లీగలైజ్డ్ గా కూడా చేయలేదు ఆ కంట్రీలో చట్టాలు చేయలేదు అలా అని చెప్పేసి వాటికి పనిష్మెంట్స్ ఇవ్వట్లేదు అనమాట అలాంటి కంట్రీస్ లో ఇండియా అనేది కూడా ఉందని చెప్పొచ్చు సో ఇట్లా మనకు ఉన్నాయి అంటే మన కంట్రీలో సేమ్ జెండర్ మ్యారేజ్ ఉన్న వాళ్ళు సారీ సేమ్ జెండర్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న రిలేషన్షిప్ లో ఉన్న లీగల్ గా పనిష్మెంట్ అనేది జనరల్ గా ఏం లేదు అంటే అలాంటి చట్టాన్ని ఏం తీసుకురాలేదు కానీ వాళ్ళు ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే అది చట్టరీత్యా యాక్సెప్టబుల్ కూడా కాదు అలాంటి చట్టం కూడా ఇండియాలో లేదు అలాంటివి చాలా కంట్రీస్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నది ఇరాక్ అనమాట ఇరాక్ ఏం తీసుకొచ్చింది అంటే ఇక్కడ వరకు మనకి ఈ పెనాలిటీ అనేది వేస్తుంది ఇంకొన్ని కంట్రీలు దాన్ని దాటి ఏకంగా డెత్ పెనాలిటీనే వేస్తాయి అలాంటి దాంట్లో పాకిస్తాన్ ఇరాన్ యమన్ సౌదీ ఉగాండా సోమాలియా లాంటి కంట్రీలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనకి బాగ్దాద్ అనేది ఇరాక్ యొక్క క్యాపిటల్ ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ కదా ఇరాక్ యొక్క క్యాపిటల్ బాగ్దాద్ ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ గా అబ్దుల్ లతీఫ్ రషీద్ అనే పర్సన్ ఉన్నారనమాట సో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని దీని హెడ్ క్వార్టర్స్ లండన్ లో ఉంది హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల మీద ఎక్కువగా ఇది పోరాటం చేయడం ప్రొటెక్ట్ చేయడం చేస్తుంది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఈ విషయంలో బాధపడింది ఎందుకంటే ఒక హ్యూమన్ రైట్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఎలా చేస్తారు ఎలా ఉంటారు అనేది దాన్ని ఏకంగా సెంటెన్స్ టు డెత్ ఇలా పనిష్మెంట్ వేయడం అనేది హ్యూమన్ రైట్స్ ని మానవ హక్కుల్ని ఉల్లంఘించడం లాంటిదే ఆ కంట్రీలో అన్నట్టుగా ఇప్పుడు ఎమ్స్ట్రీ ఇంటర్నేషనల్ చెప్పడం జరిగింది దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లండన్ లో ఒకసారి మ్యాప్ చూద్దాం దిస్ ఎ ఇరాక్ కంట్రీ ఇరాక్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికీ బాగ్దాద్ అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇరాక్ లో టూ ఇంపార్టెంట్ రివర్స్ ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు యూఫ్రెటిస్ అనేది ఒకటి టైగ్రిస్ అని చెప్పేసి కనిపిస్తుందా టైగ్రిస్ యూఫ్రెటిస్ అనే నదులు కలుసుకునేది కూడా మనకి ఇరాక్ దగ్గరే ఇరాక్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లో సౌదీ అరేబియా ఒకటి ఉంటుంది అలాగే లెబనాన్ అనే కంట్రీ ఉంటుంది లెబనాన్ క్యాపిటల్ జోర్డాన్ అండ్ నెక్స్ట్ వన్ సిరియా ఒకటి ఉంది అలాగే నెక్స్ట్ టర్కీ అనేది ఒకటి ఉంటుంది ఇరాన్ ఉంటుంది సో ఒకవైపు ఇరాన్ ఒకవైపు టర్కీ ఒకవైపు సిరియా లెబనాన్ సౌదీ అరేబియా సో వీటితో ఆక్యుపై చేసుకున్నది ఇరాక్ కంట్రీ గా చెప్పొచ్చు ఇప్పుడు సేమ్ జెండర్ కి సంబంధించి తన కంట్రీలో లీగలైజ్డ్ కాకపోగా పనిష్మెంట్స్ ని తీసుకురావడం జరిగింది అండ్ మాక్సిమం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్నట్టుగా ప్రోత్సహించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి సెవెన్ ఇయర్స్ ట్రాన్స్ జెండర్స్కి అయితే త్రీ ఇయర్స్ అన్నట్టుగా తీసుకొచ్చిందనమాట సో ఇది ఇరాక్ తీసుకొచ్చిన చట్టం ఈ చుట్టుపక్కల ఉన్న కంట్రీలు చూసారా సౌదీ అరేబియాలో గనక ఇట్లాంటి సేమ్ జెండర్ మ్యారేజ్ కానీ ఎక్స్ట్రా మార్షల్ మనకి మటర్నల్ అఫైర్స్ ఏమన్నా ఉన్నట్టయితే సో అట్లాంటివి వివాహేతర సంబంధాలు కానీ ఇవన్నీ ఉంటే స్టోన్ పెల్టింగ్తో చంపేస్తారు అక్కడ అంటే శిక్ష సెంటెన్స్ టు డెత్ అనేది అలా వేస్తారనమాట సో ఖతార్లో కూడా ఉంది ఖతార్లో ఉంది సోమాలియాలో ఉంది సూడాన్లో ఉంది నైజీరియాలో ఉంది సో నైజీర్లో ఉంది ఇలాంటివన్నీ కంట్రీస్లో ఈ పనిష్మెంట్స్ అనేవి ఉన్నాయి ఇంకా మనకి కొన్ని యూరోపియన్ కంట్రీస్లో వెస్టర్న్ కంట్రీస్లో ఇది లీగలైజ్డ్ అయిపోయింది ఏషియాలో కూడా బ్రునై అనే ఒక కంట్రీ ఉంది ఏషియన్ కంట్రీస్లో ఆ బ్రునై అనే కంట్రీలో అది లీగల్ కాదు ఇలాంటి పనిష్మెంటే ఉంది బ్రునైలో కూడా కానీ తైవాన్ కావచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి నేపాల్ కావచ్చు థాయిలాండ్ ఇవన్నీ కూడా లీగలైజ్డ్ చేసుకుంటూ వెళ్తున్నాయి అనమాట సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా జనరల్ గా మనం చెప్పడం జరుగుతుంది సిరియా క్యాపిటల్ గుర్తు కదా సిరియా క్యాపిటల్ డొమస్కస్ గా చెప్పొచ్చు అనమాట అది ఒకటి టర్కీకి అండ్ యాజ్ వెల్ ఎస్ నెక్స్ట్ సిరియాకి మధ్యలో మనకి అర్త్వేక్ అనేది రావడం వల్ల ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ ఆపరేషన్ దోస్తుగా చెప్పడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఎమ్ సో సారీ ఇందాక నేను మిస్టేక్ చెప్పాను జోర్డాన్ కంట్రీ అండి లెబనాన్ కంట్రీ లెబనాన్ కి క్యాపిటల్ బీరూట్ నేను లెబనాన్ క్యాపిటల్ అన్నట్టు చెప్పాను ఐఎమ్ సో సారీ నేను మిస్టేక్ సరి చేస్తున్నాను ఇక్కడే జోర్డాన్ ఈజ్ వన్ కంట్రీ జోర్డాన్ క్యాపిటల్ అమన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జోర్డాన్ సిరియా టర్కీ సౌదీ అరేబియా ఈవెన్ వీ అ కువైట్ ఇక్కడ కువైట్ కూడా ఉంది అండ్ ఇరాన్ కూడా ఉంది ఈ కంట్రీస్ నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను అది నేను ఇక్కడ సరి చేశాను జోర్డాన్ కి క్యాపిటల్ అమన్నా లెబనాన్ కి క్యాపిటల్ బీరూట్ అనమాట సో నేను ఇక్కడ కొంచెం మిస్టేక్ చెప్పినట్టున్నా అది సరి చేసుకోండి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి దీనికి సంబంధించిందిగా చెప్పొచ్చు అలాగే టూ థర్టీ ఫోర్ ఉంది కదా రెండు వేల ముప్పై నాలుగులో ఫిఫా వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే సౌదీ అరేబియాలో టూ థౌసండ్ థర్టీలో వచ్చేటప్పటికి స్పెయిన్ మొరాకో పోర్చుగల్లో జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏమో యూఎస్ఏ కెనడా మెక్సికో రెండు వేల ఇరవై రెండులోనేమో లోనేమో లో జరిగింది ఫిఫా వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనేమో యుఎస్ఏ కెనడా మనకి మెక్సికోలో జరుగుతుంది టూ థౌజండ్ థర్టీలో మొరాకో స్పెయిన్ పోర్చుగల్ టూ థౌజండ్ థర్టీ ఫోర్లో లో సౌదీ అరేబియాలో జరగనుంది సో ఇది ఇంటర్నేషనల్ కరెంట్ అఫేర్ జనరల్గా జనరల్ గా మనం చూడొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి ఆదానీ గ్రూప్ ఏదైతే ఉందో రీసెంట్ గా మనకి విఎంజం ఓడరేవ్కి కి సంబంధించి పర్మిషన్ ని చేజెక్కించుకుంది దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఆదానీ గ్రూప్స్ విఎన్జెమ్ పోర్ట్ ఈజ్ మినిస్ట్రీ నోట్ టు రన్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్షిప్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఆపరేషన్స్ గా చెప్తున్నారు అసలు ఇది ఏంటి అనేది చూద్దాం సో దీన్ని ప్రనౌన్సేషన్ ఇలానే ఉందండి విఎంజం ఓడరేవు ఇది ఆదానీ గ్రూప్ కి ఆపరేషన్స్ కి సంబంధించి మనకి ఏమంటారు పర్మిషన్స్ ని తెచ్చుకోవడం జరిగింది ఆదాని గ్రూప్ ఈ ఆర్డరేవ్ కి అండ్ నెక్స్ట్ ఇది కేరళలో లొకేట్ అయ్యిందన్నమాట అండ్ ఎలాంటి పర్మిషన్స్ అంటే ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కింద ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే సో సాధారణంగా మనం పోర్ట్స్ ఎందుకు యూస్ చేస్తాం ఇక్కడ నుంచి షిప్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా కార్గోని తీసుకెళ్ళి మనకి సీ రూట్ నుంచి వేరే పోర్ట్స్కి వేరే కంట్రీస్కి మనం ఏమంటారు ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా తరలించడం జరుగుతుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతాయి ఇప్పుడు ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటంటే ఈ లార్జ్ వెజల్లో మనకి ఒక పెద్ద దాంట్లో కార్గోని తీసుకొచ్చి చిన్న చిన్న వెజల్స్లోకి దీన్ని షిఫ్ట్ చేస్తారు చేసి మళ్ళీ డిఫరెంట్ ప్లేసెస్కి పంపించడమో అక్కడికి పంపించడమో ఒక డెస్టినేషన్ కి పంపించడమో జరుగుతుంది అంటే లార్జెస్ట్ వెజల్లో ఉన్న వాటిని షిప్స్లో ఉన్న కార్గోని విడదీసి సో స్మాల్ పోర్షన్స్గా చేసి ఆ ప్రాసెస్ తోటి మనకి ట్రాన్స్పోర్టేషన్ నిర్వహిస్తారు ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ యొక్క ఫస్ట్ మనకి లక్ష్యం అది సో దాని తర్వాత ఇంకా మనకి డిఫరెంట్ యూస్ఫుల్ థింగ్స్ అనేవి ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కి సంబంధించి ఉన్నాయి అలాంటి ఆపరేషన్స్ చేయడానికి ఆదాని గ్రూప్ కి ఎక్కడ మనకి పర్మిషన్ దక్కిందంటే కేరళలోని విఎంజం ఓడరేవో అదే దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ అనమాట సో ఇప్పుడు ఇది ఇండియాలోనే డీపెస్ట్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ కింద ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇది ఇలా ఉండగా గుజరాత్ లోని ముంద్రా ఓడరేవో అని ఉంది ముంద్రా పోర్ట్ సో దీని ఆపరేషన్ ఇండస్ట్రీ కూడా మనకి ఆదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీసే చేస్తుంది కాకుండా ఫస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ పోర్ట్ అని కూడా మనకి ముంద్రా పోర్ట్ అనేదాన్ని చెప్పొచ్చు అన్నమాట రీసెంట్ గా గత కొంత నెలల్లో కొద్ది నెలల్లో మనం ముందర ఈ పోర్ట్స్ గురించి న్యూస్ చేసాం చూసాం గుర్తుందా దీనదయాల్ పోర్ట్ లేదా కాండ్లా పోర్ట్ అంట గుజరాత్ లో లొకేట్ అయి ఉంటది సో చాలా సంవత్సరాలు ఇండియాలో హైయెస్ట్ కార్గోని మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న లేదా బిజినెస్ చేస్తున్న ఇంపార్టెంట్ ఓడరేవ్గా దీనదయాల్ పోర్ట్ ఉంది గుజరాత్ కి సంబంధించి ఈ సంవత్సరం దీనదయాల్ పోర్ట్ ని ఏ ఓడరేవు సప్రెస్ చేసింది పారాది పోర్ట్ సప్రెస్ చేయడం జరిగింది అంతేకాకుండా మోస్ట్ బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే చాలా అద్దీ రద్దీ అయిన ఓడరేవుగా దేని చెప్తామంటే షాంఘై ఓడరేవు సో దీనికి ఈస్ట్ సైడ్ యాంగ్తేజ్ నది అనేది కూడా లొకేట్ అయి ఉంది అనమాట యాంగ్తేజ్ రివర్ సో ఇలాగా మనం దీని గురించి డిస్కస్ చేయొచ్చు రీసెంట్గా కేరళకి సంబంధించిన విఎంజం ఓడరేవ్ ఏదైతే ఉందో సో దాని ఆపరేషన్ గ్రూప్ చేజెక్ ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ట్రాన్స్షిప్మెంట్ ఆపరేషన్స్ గా చెప్పచ్చు ఈ ముంద్ర ఏరియా దగ్గరే ఆదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అతి త్వరలో కాపర్ కి సంబంధించి కాపర్ కి సంబంధించిన అతి పెద్ద లార్జెస్ట్ రిఫైనరీ అనే దాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది శుద్ధికర్మాగారాన్ని అలాగే రీసెంట్ గా మనకి కాబిల్ అని చెప్పేసి ఒకటి ఉంది సో ఈ కాబిల్ అనే దాన్ని ఇది ఒక మనకి ఆర్గనైజేషన్ లాంటిది దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే నాల్కో ఉంది చూసారా అల్యూమినియం నేషనల్ అల్యూమినియం కి సంబంధించిన నాల్కో హెచ్సిఎల్ అనేది ఒకటి నెక్స్ట్ మనకి మినరల్స్ కి మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించిన ఎంఈసిఎల్ సో ఒకటి వచ్చేటప్పటికి నాల్కో అనేది అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి హెచ్సిఎల్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఎంఈసిఎల్ ఈ మూడు సంస్థలు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనమాట సో ఇది ఖనిజాలకి సంబంధించింది మినరల్ ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించి సో ఇదేమో హెచ్సిఎల్ ఇదేమో నాల్కో ఈ మూడు కలిసి మనకి కాబిల్ అనే దాన్ని టూ థౌజండ్ నైన్టీన్ లో తీసుకొచ్చే ఇది ఎందుకు అంటే ఖనిజాల వెలికి తీతకు సంబంధించిన ప్రాజెక్ట్స్ లో ఇది కాంట్రిబ్యూట్ చేసేలాగా దీన్ని తీసుకొచ్చే అయితే రీసెంట్ గా మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది చూసారా సిఎస్ఐఆర్ దీనికి ఒక విభాగం ఉంది నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ అని చెప్పేసి ఒక విభాగం ఉంది దాంతో ఇది టైఅప్ అయింది అనమాట కాబిల్ అనేది సిఎస్ఐఆర్ యొక్క నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ అనే దాంతో మనకి టైఅప్ అయింది ఇది ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తాయంటే ప్రపంచంలోను ఇండియాలోని కోబాల్ట్ కావచ్చు లేకపోతే నెక్స్ట్ మనకి కాపర్ ఇంకా డిఫరెంట్ మినరల్స్ ఉంటాయి కదా వీటికి సంబంధించిన ఎక్స్ప్లొరేషన్ వెలికితీత ప్రాజెక్టులో పాల్గొంటాయి ఈ ప్రాజెక్టులో వచ్చిన దాంట్లో ఫార్టీ పర్సెంట్ నాల్కోకి వెళ్తుంది థర్టీ పర్సెంట్ హెచ్సిఎల్కి వెళ్తుంది థర్టీ పర్సెంట్ ఎంఈసిఎల్కి వెళ్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది కూడా దీనికి కొంచెం రిలేటెడ్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ చెప్పగలిగాను సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ ఇది ఒక కరెంట్ అఫేర్ అది ఒకటి కరెంట్ అఫేర్ ఇది వేరే కరెంట్ అఫేర్ సో ఇది ఒకటి ఫోర్ కరెంట్ అఫైర్స్ ని ఒకే చోట మనం రివైజ్ చేసి కూడా నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసే ముందు కరెంట్ అఫైర్ చూడండి సో మనకి పోర్ట్ జెడ్ హెచ్ అనేది ఇక్కడ కొంచెం సైలెంట్ అండి పోర్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అనమాట కేరళలో ఉందని కదా సో ఇది కేరళ అనుకోండి ఈ ఏరియా మొత్తాన్ని మన వాళ్ళు మ్యాపింగ్ లో ఈ కేరళలో ఈ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మల్బార్ కోస్టల్ ఏరియా అంటాం మల్బార్ తీరం అంటాం ఇక్కడ ఉన్న దాన్ని కొచ్చిన్ పోర్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోర్ట్ కేరళ కేరళకి సంబంధించి కేరళకి టిప్లో అంటే ఈ చివర మనకి ఈ వింజాం పోర్ట్ అనేది ఉంది సో అటువైపు నుంచి మనకి చాలా కంట్రీలకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి ఏషియన్ కంట్రీస్ లాంటి వాటికి ఇటువైపు నుంచి సౌదీ లాంటి కంట్రీస్ కి ఆఫ్రికన్ కంట్రీస్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి ఈ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనేది లొకేషన్ పరంగా మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది పోర్ట్ కనిపించిందా ఇది పోర్ట్ ఏరియా సో ఇప్పుడు ఈ ఆపరేషన్స్ ని ఎవరు చేజెక్కించుకున్నారు అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది చేజెక్కించుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ సో ఈ కరెంట్ అఫేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ స్పేస్ రిలేటెడ్ గా చెప్పొచ్చు సునీత విలియమ్స్ ఉన్నారు కదా సో ఈమె వచ్చేటప్పటికి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అనే దాని ద్వారా తన థర్డ్ స్పేస్ మిషన్ ని మనకి స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పటికి సునీత విలియమ్స్ రెండు స్పేస్ మిషన్స్ ని కంప్లీట్ చేసుకున్నారు ఇది థర్డ్ స్పేస్ మిషన్ అన్నమాట దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ నేను ఇది రివర్స్ లో రాశాను కొంచెం సర్చ్ చేసుకొని భారతీయ అమెరికా వ్యోమగామి ఎవరైతే ఉన్నారో సో మనకి సునీత విలియమ్స్ ఇప్పుడు మనకి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ తోటి ఇంకొకసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళి రాబోతున్నారనమాట సో మనకి బోయింగ్ స్టార్ లైనర్ అనే ఒక ఈ ప్రాజెక్ట్ ని ఆమె చేపట్టబోతున్నారు సో దీని ద్వారా ఏంటి అంటే మనకి అట్లాస్ ఫైవ్ రాకెట్ అని చెప్పేసి ఉంది అట్లాస్ ఫైవ్ రాకెట్ ద్వారా ఈమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సో అక్కడ డాక్ చేయడం తిరిగి మళ్ళీ రావడం ఇవన్నీ కూడా నైన్ డేస్ లో కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు ఈమెతో పాటుగా వెర్రీ విల్మోర్ అనే పర్సన్ కూడా మనకి దీంట్లో రా వెళ్ళిపోతున్నారు అనమాట వీళ్ళిద్దరు క్రూ మెంబర్స్ సో ఇద్దరు క్రూ మెంబర్స్ ఉన్నారు ఒకటి సునీత విలియమ్స్ ఇంకొకటి విల్మోర్ వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మనకి బోయింగ్ స్టార్ లైనర్ అనే ప్రాజెక్ట్స్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు సునీత గారి యొక్క లైఫ్ లో ఇది థర్డ్ స్పేస్ మిషన్ గా చెప్పొచ్చు అనమాట సో అసలు ఫస్ట్ ఇండియన్ ఆరిజన్ భారత సంతతికి సంబంధించిన విమెన్ స్పేస్ లోకి వెళ్ళిన వ్యక్తి కల్పన చావ్లా గారు అయితే సునీత విలియమ్స్ గారు సెకండ్ పర్సన్ అనమాట స్పేస్ లోకి వెళ్ళింది ఇండియన్ ఆరిజన్ గా సంబంధించి కానీ ఈమె మీద ఒక రికార్డు కూడా ఉంది అత్యధికమైన స్పేస్ వాక్ చేసిన విమెన్ ఫిఫ్టీ అవర్స్ ఫార్టీ మినిట్స్ దాకా దాదాపుగా స్పేస్ వాక్ అనేది ఈమె చేయడం జరిగింది అనమాట అది ఈమె పేరు మీద రికార్డ్ అనేది బట్ ఫస్ట్ వెళ్ళింది మాత్రం కల్పనా చావ్లా గారు వీళ్ళిద్దరి తర్వాత శిరీష బాండ్ల గారు అనమాట థర్డ్ విమెన్ ఆమె బ్లూ ఆరిజన్ ద్వారా స్పేస్ లోకి వెళ్ళి రావడం జరిగింది సో ఇవన్నీ దానికి రిలేటెడ్ గా చెప్పొచ్చు సో ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ థర్డ్ స్పేస్ మిషన్ ని మనకి చేపట్టబోతున్నారు అది కూడా బోయింగ్ స్టార్ లైనర్ అనే దాని ద్వారా సో ఇది మనకి ఆల్మోస్ట్ మే సిక్స్త్ స్టార్ట్ అవుతుందంట ఫ్లోరిడాలో సో మనకి ఆల్మోస్ట్ నైన్ డేస్ ఉండి మే ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఆ టైంకి రిటర్న్ అవుతారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూడండి చైనా రీసెంట్గా షెంజో ఎయిటీన్ అనే మిసైల్ని లాంచ్ చేసింది చైనా రీసెంట్లీ లాంచ్డ్ షెంజో ఎయిటీన్ మిసైల్ సో మనకి గగన్యాన్ అని చెప్పేసి విన్నారా మనకి గగన్యాన్ ఎట్లాంటిదో కొంచెం ఇంచుమించు అలాంటిదే ఈ షెంజో ఎయిటీన్ అనేది కూడా సో చైనా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో మనకి ఇది వరకు నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా రష్యాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ రాస్కామ్ అండ్ అస్ వెల్ అస్ చైనీస్ స్పేస్ ఏజెన్సీస్ ఉండేవన్నమాట సో ఫస్ట్ లో చైనా బయటకు వచ్చింది దాని తర్వాత రష్యా దాని తర్వాత రీసెంట్ గా జపాన్ రావడం జరిగింది సో ఇలా ఏ కంట్రీకి ఆ కంట్రీ ఓన్ స్పేస్ స్టేషన్స్ ని తెచ్చుకుంటున్నాయి సో ఇప్పుడు చైనా యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ వచ్చినప్పటికి థియాన్గాంగ్ ఈ థియాంగ్ స్పేస్ స్టేషన్ కి ఇంకొంచెం మనకి ప్రయోగాత్మకంగా ఉండేలాగా షెంజో ఎయిటీన్ అనే ఒక మిషన్ తోటి మనకి ఒక సపోర్ట్ నివ్వబోతుంది చైనా ఇందులో త్రీ మెంబర్స్ ని త్రీ క్రూ మెంబర్స్ ని పంపి అక్కడ ఒక సిక్స్ మంత్స్ పాటు ఉండేలాగా లోవర్ అర్త్ ఆర్బిట్ దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసింది సో దీంట్లో త్రీ మెంబర్స్ ఎవరు అంటే ఒకళ్ళు గు ఆ ఫు యా గువాంగ్ఫు ఫు అనే పర్సన్ నెక్స్ట్ లీ కాంగ్ అండ్ కాంగ్ గువాంగ్ఫు అనే ఈ ముగ్గురు పర్సన్స్ కూడా క్రూ మెంబర్స్ గా ఉండబోతున్నారు లైక్ మనకి గగన్యాన్ కి ఫోర్ మెంబర్స్ ఎలాగా సో వీళ్ళకి ఇంచుమించు అలాంటిది అనమాట ఈ కరెంట్ అఫేర్ అలాగే నెక్స్ట్ వన్ మన గగన్యానికి వచ్చేటప్పటికి ఆ ఫోర్ మెంబర్స్ మనం చాలా సార్లు చెప్పుకున్నాం బాలకృష్ణన్ నాయర్ గారు అజిత్ గారు సో ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మనకి శుభాంశు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ గురించి మనం డిస్కస్ చేశాం కదా ఒకసారి అది చూసుకోండి అండ్ ద నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇస్రో ఏం చెప్పింది మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గాని ఏం చెప్పారు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ కల్లా ఇండియాకి ఓన్ స్పేస్ స్టేషన్ అనేది నిర్మించేస్తాం నిర్మించబోతున్నాం అలాగే నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీకి ఇండియా జీరో స్పేస్ డెబిస్ కంట్రీగా కూడా మారబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కరెంట్ అఫేర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో మనకి చంద్రయాన్ త్రీ కింద ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన కంట్రీగా చెప్పొచ్చు అనమాట సో చంద్రుడి మీద ల్యాండ్ అయిన కంట్రీస్ లో ఫార్ ఇప్పటి వరకు యుఎస్ఏ అనే కంట్రీ ఉంది రష్యా ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చైనా ఉంది అండ్ వీ ఇండియా రీసెంట్ గా అయితే జపాన్ కూడా సో జపాన్ ఇండియా చైనా రష్యా యుఎస్ఏ ఇవన్నీ మనకి మూన్ మీదకి ల్యాండ్ అయిన కంట్రీస్ అయితే మూన్ యొక్క దక్షిణ ధృవం మనకి సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ ఇండియా చంద్రయాన్ త్రీ మిషన్ ద్వారా అదే కనుక ఈ మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఏది అంటే ప్రైవేట్ స్పేస్ కంపెనీ మనకి ఒడిసియాసిస్ గా చెప్పచ్చు యుఎస్ఏ సంబంధించింది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కూడా కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్ రిలేటెడ్ గా చెప్పొచ్చు సో ఇక్కడ చూడొచ్చు వరల్డ్స్ ఫస్ట్ పర్సనలైజ్డ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఫర్ మెలనోమా అండర్ గోయింగ్ ట్రైడ్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ట్ స్కిన్ క్యాన్సర్ చర్మానికి సంబంధించిన క్యాన్సర్ అది సో అది మనకి మెలనోమాగా పిలుస్తారు దానికి సంబంధించి ఫస్ట్ టైం వ్యాక్సిన్ అనే దాన్ని ట్రైల్స్ లోకి తీసుకొచ్చారు ఇంకా ఎప్పులేదు ట్రైల్స్ లోకి తీసుకొచ్చారు అది కూడా ఎంఆర్ఎన్ఏ అనే మెథడ్ ద్వారా దాన్ని ప్రెసెంట్ ఎంఆర్ఎన్ఏ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ వ్యాక్సిన్ గా పిలుస్తున్నారు అనమాట బ్రిటన్ కి సంబంధించిన స్టీవ్ యంగ్ అనే పర్సన్ ఫిఫ్టీ టూ ఇయర్స్ అంట ఈయనకి సో ఈయనకి ఆ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఈయన మెలనోమాకి సంబంధించిన డిసీజెస్ తోనే డిసీజ్ తోనే ఉన్నారు వ్యాధితోనే సో ఈయనకి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఇచ్చిన తర్వాత ఎలా వర్క్ అవుతుంది అనే దాని మీద తర్వాత అప్రూవల్ అనేది ఉంటుంది సో దాదాపుగా సంవత్సరానికి వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ పర్సన్స్ మనకి ఈ స్కిన్ క్యాన్సర్ మెలనోమా వల్ల బాధపడుతున్నారంట సో అందుకని మనకి మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఎంఆర్ఎన్ఏ విధానం ద్వారా చాలా వరకు కోవిడ్ వ్యాక్సిన్స్ లో మనకి పద్ధతి యూజ్ చేశారు దీని ద్వారా ఇప్పుడు ఈ మెలనిన్ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా తీసుకొస్తున్నారు అలాగే నెక్స్ట్ వన్ జనరల్ గా చూస్తే ఇదే ఎంఆర్ఎన్ఏ దాని మీద రీసెర్చ్ చేసినందుకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇద్దరు పర్సన్స్ కి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది మెడిసిన్ విభాగంలో ఒకటి కెటలీనా కెరీకో అండ్ ఇంకొకటి డ్రూ వైస్ మ్యాన్ వీళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మెడిసిన్ ఫీల్డ్కి కి సంబంధించి రావడం జరిగిందనమాట అండ్ ద నెక్స్ట్ వన్ మార్చ్ సిక్స్టీన్త్ అనేది వ్యాక్సినేషన్ డే వ్యాక్సినేషన్ దినోత్సవంగా జరుపుకుంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వ్యాక్సినేషన్ డేకి సంబంధించిన థీమ్ వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క థీమ్ అలాగే క్యామెరిన్ అనే కంట్రీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మలేరియాకి సంబంధించి చిన్న పిల్లల కోసం వ్యాక్సినేషన్ అనే దాన్ని తీసుకొస్తే దాన్ని అప్రూవల్ చూసి చేశారనమాట ప్రపంచంలో ఇలా మలేరియా కోసం చిన్న పిల్లలకి ఫర్ ద ఫస్ట్ టైం వ్యాక్సిన్ తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం అది కూడా క్యామెరిన్ కంట్రీ మలేరియా డే అనేది ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న మలేరియా డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఏప్రిల్ సెవెంత్ ఏమో మనకి వరల్డ్ హెల్త్ డే అనేదాన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేదాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం సో ఇది ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ కి సంబంధించిన అప్డేట్ సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ జరిగేవి కదా ఆ రివ్యూ అనేది చూద్దాం సో మనకి దానికన్నా ముందర నేను లాస్ట్ వీడియోలో హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ కట్టార్ గారు అని చెప్పాను ఆయన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ప్రెసెంట్ నయాబ్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు చీఫ్ మినిస్టర్ గా అది మన వాళ్ళు ఆల్రెడీ కింద చాలా మంది స్టూడెంట్స్ కమెంట్ చేశారు ఒకసారి నేను కూడా అప్డేట్ ఇస్తున్నాను సో ఇక్కడ చూడండి ఈ రోజు మనం ఇంటర్నేషనల్ డాన్స్ డే గురించి డిస్కస్ చేశామా ఏప్రిల్ ట్వంటీ నైన్త్ అని ఇరాక్ సేమ్ జెండర్ కి సంబంధించిన వాళ్ళు కనుక రిలేషన్షిప్ లో ఉంటే మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించి పనిష్మెంట్గా గా మనకి ఎన్నిళ్ళు జైలు శిక్ష అనే దాని మీద ఒక బిల్లు తీసుకొచ్చింది వింజమ్ పోర్ట్ అనేది కేరళలో ఉందనమాట దీనికి సంబంధించిన ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అథారిటీస్ లేదా రైట్ ని మనకి ఆదాని గ్రూప్స్ చేజెక్కించుకున్నాయి దానికి సంబంధించింది సునీత విలియమ్స్ థర్డ్ స్పేస్ మిషన్కి రెడీ అవుతున్నారు దానికి సంబంధించి డిస్కస్ చేసాం షెంజు ఎయిటీన్ అనేది అది మనకి ఒక మిషన్ అండి ఏదైతే మనకి థియాన్గా అని చైనాకి స్పేస్ స్టేషన్ ఉంది కదా దానికి సంబంధించి సపోర్టింగ్ ఈ మిషన్ తీసుకొచ్చారనమాట మెలనోమా అనేది వచ్చేటప్పటికి స్కిన్ క్యాన్సర్కి సంబంధించింది అయితే దీనికి ఒక వ్యాక్సినేషన్ తీసుకొచ్చారు అది ట్రయల్స్లో ఉందనమాట ఎంఆర్ఎన్ఏ టెక్నిక్ ద్వారానే దీన్ని తీసుకొచ్చారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ సో ఇవి ఈరోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి కంప్లీట్ అయిపోతాయి కదా మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం హెక్టిక్ అనుకోకుండా జీకే కావాల్సిన వాళ్ళకి నేను చెప్తున్నా ఫోర్స్ కాదు జీకే ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మన ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ సెషన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మీకు ఆ లైవ్ సెషన్స్ క్లిక్ చేస్తే మీకు వరుసగా కొన్ని వీడియోస్ ఉంటాయి రోజు డైలీ ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీకి జరుగుతున్నాయి ఒక వన్ అవర్ అట్లా జరుగుతుంది సో అందులో ర్యాపిడ్ రివిజన్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి నేను ఏం చెప్తున్నానంటే మీరు డైలీ కరెంట్ అఫేర్స్ నోట్స్ రాసుకుంటారు కదా దాని తర్వాత ఒకసారి ఆ వీడియోలో ఫస్ట్లోనే మీరు ఎంత మొత్తం అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఫుల్ జీకేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట అంటే మనకి ఎగ్జామ్కి కావాల్సింది కొంచెం మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్న ఒక ఎయిట్ నైన్ మినిట్స్లో అయిపోతుంది అది అందులో మీకు జీకే కంటెంట్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట మనం జమ్మూ కశ్మీర్ లడాక్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ్ నాగాలాండ్ సిక్కిం ఈ స్టేట్స్కి సంబంధించిన చాలా వరకు జీకే ఫ్యాక్ట్స్ని అందులో కవర్ చేసాం అవి కాకుండా కొన్ని కొన్ని ప్రజెంట్ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ పరంగా సో వాటిని కూడా దాంట్లో డిస్కస్ చేసాం అనమాట మీకు ఇది నోట్స్ రాసేసు ఉన్న తర్వాత ఈ నోట్ సెండింగ్ లో ఎవరికైతే జీకే కావాలనుకుంటున్నారో సో ఒక్క చిన్న ప్రాబ్లం అంతే మీరు వీడియోని షఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మన ఐఏసీ యూట్యూబ్ ఛానల్లోనే ఆ లైవ్ సెషన్స్ లో వరుసగా ఉంటాయి వీడియోస్ ఒకసారి క్లిక్ చేసి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ నోట్స్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు సో అది ఆ వీడియో అక్కడ ఉంది అండి జీకేకి సంబంధించినవి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి ఎందుకంటే చాలా మంది జీకే కోసం కూడా చూస్తూ ఉంటారు ఎట్ ఏ టైం కరెంట్ అఫేర్స్ జీకే చదివితే వాళ్ళకి చాలా వరకు టైం సేవ్ అయిపోతుంది సో కాబట్టి ఏంటంటే మీకు సబ్జెక్ట్ లో కూడా కొన్ని టాపిక్స్ కలిసి వస్తాయి ఆ ఉద్దేశం తో నేను మీకు ఇక్కడ ఇది మెన్షన్ చేస్తున్నాను థ్యాంక్ యూ